క్షారసూత్రతో పాటు ఇంకేమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా దీనికి? దీనికి ఫిస్టులాకి కొన్ని మనకు ఆయుర్వేదంలో వచ్చేసేసి క్షారసూత్ర ఇస్ ద బెటర్ ట్రీట్మెంట్. దాంట్లోనే కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పార్షల్ ఫిస్టులెక్టమీ క్షారసూత్ర అని, అంటే ఎక్కడైతే కండరం ఉంటుందో అక్కడ వరకే క్షారసూత్ర వేసి రిమైనింగ్ పార్ట్ మనము ఎలోపతి ప్రొసీజర్లోనే తీసేయచ్చు. ఓకే, దీనికి కొంచెం అడ్వాన్స్ టెక్నిక్. అట్లనే కొన్ని రకాల ఇఫ్టాక్ ప్రొసీజర్స్ అని అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటా ఉంటాయి బేస్డ్ ఆన్ ద కేస్. ఓకే ఓకే, సో ఇప్పుడు కొన్ని లేజర్ టెక్నిక్స్ అవి వచ్చాయి కానీ బట్ వాటిల్లో కూడా మనకి ఫెయిల్యూర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. లైక్ ఓన్లీ ఆల్మోస్ట్ లైక్ 40-60% రికరెన్స్ ఉంటుంది. ఓకే, బట్ క్షారసూత్ర విధానం వచ్చేసరికి ఏంటంటే మన రికరెన్స్ రేట్ అనేది ఆల్మోస్ట్ లైక్ 1-2% అంతే. 98% మనకి సక్సెస్ రేట్తో ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చేయొచ్చు. అండ్ లోకల్ అనస్థెషియాలో చేస్తాం కాబట్టి పేషెంట్కి ఏమి స్పైన్కి ఇంజెక్షన్ కానీ ఒళ్ళంతా ఇంజెక్షన్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జనరల్ అనస్థెషియా అవసరం లేదు. ఇమీడియట్ గా ఆఫ్టర్ ప్రొసీజర్ వెళ్ళిపోవచ్చు. సో ఒక 4-6 weeks డ్రెస్సింగ్స్ ఫాలో అప్స్ ఉంటాయి అన్నమాట వీక్లీ వన్స్ అలా. సో వాటిని పార్టిసిపేట్ వాటికి రెగ్యులర్ గా వచ్చినట్లయితే అండ్ వీరు కూడా ఈ ఫిస్టులా సమస్యతో బాధపడే వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళకి ఆహార నియమాలు, అంటే ట్రీట్మెంట్ జరుగుతున్న టైంలో ఎలాగో మీరు చెప్పినట్టు 6 weeks వరకు అని అన్నారు కాబట్టి ఆహార నియమాలు ఆ టైంలో ఏం పాటించాలి? ఇందాక చెప్పినట్టుగానే మనకి ఏదైతే మల ద్వారా సంబంధించిన ఫైల్స్ ఫిజర్లు ఏవైతే ఉంటాయో లైక్ నాన్ వెజ్ లేకపోవడము, కొంచెం మసాలాలు బిర్యానీలు తినకుండా ఇవి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ శాతం మజ్జిగ, పెరుగు, కొంచెం సాఫ్ట్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. కొంచెం హాట్ వాటర్లో కూర్చోవడం అది ఉంటుంది అనమాట మోషన్ వచ్చాక. ఇది కంపల్సరీ చేయాల్సి వస్తుంది. ఇది అట్లీస్ట్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా ఒక 2-3 weeks చేస్తేనే బెటర్గా ఉంటుంది. మోస్ట్లీ అంటే ఫిషర్స్ దానిలో అయితే మన ఆహార విధానాలు ఒకటి, మన డైలీ మనం చేస్తున్న వర్క్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రాపర్గా ఫుడ్ అది టైం టు టైం తీసుకోకపోవడం వల్ల అని అంటున్నారు. సో రెండింటికి కలిపి అసలు మెయిన్గా రీజన్స్ మనం చూసుకున్నట్లయితే ఆహారంది కొంత ఉంది అండ్ మన విధానాలు. ఎందుకంటే పైల్స్ ఫిజర్స్ ఉన్న పేషెంట్కి ఫిస్టులా వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి లోపల వాపు ఈ కట్ అవ్వడం ఎంతో ఉంటుంది కదా, ఏదైనా ఈజీగా ఇన్ఫెక్ట్ అయిపోతే మనకి ఫిస్టులా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మోషన్లో బ్లడ్ పడుతుంది, ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి అట్లయితే ఓకే, బట్ నెలకు ఒకసారి 15 రోజులకు ఒకసారి అప్పుడు బ్లడ్ పడుతుంది, కొంచెం నొప్పి ఉంటుంది అంటే బెటర్ చూపించుకుంటుంది, బెటర్గా ఉంటుంది. అసలు రాకుండా ఉండాలంటే అసలు అది ఒక్కసారన్నా అసలు ఈ సిచ్యువేషనే రావద్దు, ఈ సమస్య రాకుండా ఉండాలంటే అది ఫిషెస్ కానీ ఫిస్టులా కానీ ఎటువంటి ఆహార నియమాలు ఆహారం తీసుకోవాలంటారు, ఎటువంటి మన అలవాట్లు కూడా ఎటువంటి అలవాట్లు ఉంటే మంచిది అంటారు? మెయిన్ వచ్చేసేసి టైంకి మోషన్ వెళ్ళిపోవడము. సి ఫర్ ఎగ్జాంపుల్ సరే మీకు మార్నింగ్ రాలేదు అర్జు, ఆఫీస్ లో ఉన్నారు, ఆఫీస్ లో వచ్చినా వెళ్ళిపోవాల్సింది, అంతేగాని దాన్ని ఆపడానికి అయితే ప్రయత్నం చేయకూడదు ఫస్ట్ థింగ్. రెండవది టైంకి ఫుడ్ తీసుకోవాలి, తినే ఫుడ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి, మనం తీసుకునే ఫుడ్ లో కూడా లైక్ కీరా, క్యారెట్ వాటిని ఎక్కువ తీసుకోవాలి. ఓకే, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్, సొరకాయ కానీ బీరకాయ కానీ వీటిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటిని తీసుకోవాలి. మాక్సిమం ఫ్రై ఐటమ్స్ బంద్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చపాతీలు తింటాము, చపాతీలతో పాటు మళ్ళీ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ లేకపోతే బాగా స్పైసీగా కాన్సన్ట్రేటెడ్ గా అది తినప్పుడు ఏమైందంటే కడుపులో మంట స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బాడీ చెప్తా ఉంటది ఈ ఫుడ్ తిన్నప్పుడు మనకు పడట్లేదు అని చెప్పేసి ఒక 2 సార్లు చెప్తుంది, బట్ మనం అదే కంటిన్యూస్ గా చేస్తే ఇంకా డామేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మెయిన్ ఇవే. సో చపాతీలు తిన్నప్పుడు కొంచెం గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, కొంచెం వేడి చేసినట్టు అనిపిస్తే మాత్రం వాళ్ళు అవాయిడ్ చేస్తే బెటర్ గా ఉంటుంది. మైదా ఐటమ్స్ మెయిన్. ఓకే, మైదా ఐటమ్స్ కానీ పిజ్జాలు కానీ బర్గర్లు కానీ మెయిన్ వీటిని అయితే అవాయిడ్ చేయాలి. ఫ్రీజ్ ఐటమ్స్ వీటిని అవాయిడ్ చేసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు మోషన్ యొక్క క్వాంటిటీ తక్కువగా వస్తుంది, బట్ వెజిటేరియన్ తిన్నప్పుడు అట్లా ఉండదు, క్వాంటిటీ ఫ్రీగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకు వెజిటేరియన్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ అలవాటు చేసుకోవాలి. అండ్ ఇందాక చెప్పినట్టుగా వెస్టర్న్ కమోడ్స్ మాక్సిమం అవాయిడ్ చేయాలి, తప్పదంటే ఇందాక చెప్పినట్టుగా పాటిస్టులు అట్లాంటివి చూడడం. అండ్ వాటర్ కంటెంట్ మాక్సిమం అట్లీస్ట్ ఒక 40 మినిట్స్కి 1 అవర్కి ఒకసారి మనం చేసే వర్క్లో మధ్యలో మధ్యలో లేచి అటు ఇటు తిరగడం అది చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల యాక్టివిటీస్ కూడా ఉండాలి బాడీకి. జనరల్గా జిమ్ వాటికంటే కూడా కొంచెం ఫిట్నెస్ సెంటర్స్ ఎక్కువగా, అట్లీస్ట్ వాకింగ్ అయినా సరే వారంలో రోజు అవసరం లేదు, అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే రోజు ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ సంథింగ్ ఏదో ఒక ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా తేడా ఉంటుంది అన్నమాట. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు ఇది ఫిస్టులా కానీ ఫిషర్ సమస్య కానీ ఎందుకు వస్తుంది, అలాగే ఆయుర్వేద పరంగా దీనికి ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయని వివరించారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.